ఆత్మ మనం కోరుకోవలసిన వాటన్నిటిలో ఒక శ్రేష్టమైన ఈవి అని యేసు ప్రభు మనకి వెల్లడి చేస్తా ఉన్నాడు. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు సహజంగా మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. ప్రభువా, నాకు జ్ఞానమివ్వు, నాకు బలాన్నివ్వు, నాకు అదివ్వు, నాకు సహాయం చెయ్యి, నా అవసరాలు తీర్చు, నాకు తెలివితేటలు ఇవ్వు, నాకు అదివ్వు, నాకు ఇదివ్వు అని బోలెడని దేవుని ముందు కూర్చొని మనం అడుగుతూ ఉంటాం. మీరు ఎంతమంది అడుగుతారు, దేవా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వు, తెలివి లేదు, తెలివినివ్వు, నాకు శక్తి లేదు, శక్తినివ్వు, నాకు అది లేదు, ఇది లేదని. నేను కూడా దేవుని ముందు కూర్చున్నప్పుడు ప్రార్థనలో తప్పకుండా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. కానీ దేవుని వాక్యంలో, యేసుప్రభు మాటల్లో రెండే రెండు సంగతులు ఎక్కువగా స్పష్టంగా మనకు వెల్లడి చేశాడు అడిగే విషయంలో. ఒకటి, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలని మీరు కోరండి అన్నాడు. తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ అనుదిన ఆహారాన్ని అడగండి, అలాగే మరి క్షమించమని ఇతరులను మీరు క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించు ప్రభువా అని మీరు తండ్రిని అడగండి, క్షమించమని అడగండి. అలాగే శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టి నుండి సేవ్ చేయమని, కాపాడమని అడగండి అని చెప్పాడు. ప్రభు నేర్పిన ప్రార్థనలో, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభువు నేర్పిన ప్రార్థనలో మూడు విషయాలేమో తండ్రికి సంబంధించినవి, దేవుని రాజ్యానికి సంబంధించినవి. మూడు విషయాలేమో మనకు సంబంధించినవి. చివరి విషయము, రాజ్యము, మహిమ, బలము, శక్తి, సర్వం, నిరంతరం నీవై ఉన్నవి తండ్రి అని ఆయన సర్వాధికారాన్ని వ్యక్తం చేస్తూ మనం తెలియజేసేటువంటి పదం. పరలోక ప్రార్థన మీకు తెలుసు, చేయమంటే అందరూ చేస్తారు, సింపుల్. చేయండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ